హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఆడియన్స్ని ఆకట్టుకుంది ఈ బిగ్ బాస్ షో. ఈ బిగ్ బాస్ షో 7 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అదేవిధంగా ఇప్పుడు 8th సీజన్ రాబోతుంది. ఈ 8th సీజన్ ఎలా ఉండబోతుంది, అందులోకి ఎలాంటి కంటెస్టెంట్స్ రాబోతున్నారు అనే అనేక విషయాల గురించి మనతో చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసన్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఈ బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుంది, ఎలాంటి కంటెస్టెంట్స్ని తీసుకోబోతున్నారు? కంటెస్టెంట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పేసి ఒక బజ్ క్రియేట్ చేసి లాస్ట్కి అట్లా నీరు గార్చేసి ఏదేదో తెలియని వాళ్ళని ఎవరెవరినో పంపిస్తారు. తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అబ్బా వీళ్ళు వచ్చారేంట్రా అన్న డిసప్పాయింట్మెంట్తో ఉంటూ వాళ్ళని అలవాటు చేసుకుంటూ చూస్తారు జనాలు. ఇది రెగ్యులర్గా జరిగే కామనే. ఇప్పుడు నిన్న ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో గురించి మాట్లాడుకుంటే నిజంగా చాలా హింట్స్ ఇచ్చారు దాంట్లో. ఫస్ట్ ఒక దొంగ షట్టర్ లేపి ఒక షాప్లోకి ఎంటర్ అవుతాడు. అంటే బిగ్ బాస్లోకి ఒక కంటెస్టెంట్ వచ్చాడు అనుకుందాం. అన్ఎక్స్పెక్టెడ్ దొంగ. ఎందుకు దొంగకు పెట్టారు అంటే లోపల ఏముంటుందో దొంగకు తెలియదు కదా, అందుకు దొంగను పెట్టి. ఇప్పుడు అదే షాప్ ఓనర్ అనుకో, లోపల ఏముంటే అన్ని వాడికి తెలుసు. సో అందుకు దొంగను పెట్టాడు. కాన్సెప్ట్ అలా డిజైన్ చేశారు, సత్య చేశాడు దాన్ని. సో షట్టర్ తీగానే లోపల ఏముంటాయో ఆయనకు తెలియదు, కానీ ఏవో ఉంటాయి లే 2-3 బొమ్మలు అనుకుంటే మొత్తం అనంతం ఒక పెద్ద మ్యూజియం లాంటి బొమ్మలు ఉంటాయి. ఏది మన కంజ్యూరింగ్ సిరీస్ చూస్తే లాస్ట్కి అన్ని బొమ్మలు పెట్టే ఒక గోడౌన్ లాంటి టైప్ ఉంటుంది చూడండి, అలా విపరీతంగా ఉంటాయి. మనం ఇంకా చెప్పాలి అంటే లేపాక్షి స్టోర్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్లో ఎన్ని కళాకృతులు ఉంటాయి అవన్నీ ఉన్నాయి దాంట్లో. అందులోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చూశాడు, మోనాలీసా బొమ్మ ఉంది. అటువైపు తిప్పితే అద్దం ఉంది. మోనాలీసా ఏంటి, ప్రపంచంలోనే అత్యంత అందాన్ని వర్ణించే దాంట్లో మోనాలీసాని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ బొమ్మ నిజంగా చాలా మందికి అందంగా కనిపిస్తుంది, కొంతమంది కనబడదు తర్వాత సంగతి. కానీ అట్లా నెక్స్ట్ దాన్ని వెనక్కి తిప్పితే అద్దం, అంటే రియాలిటీ వర్సెస్ మాస్క్ అనేది ప్రొజెక్ట్ చేశారు దాంట్లో. నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే ల్యాంప్, అలావుడిన అద్భుత దీపం లాంటి ల్యాంప్ని తోమగానే నాగార్జున వస్తాడు. జీనీలాగా నాగార్జున వచ్చి నువ్వు ఏంటి ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి, కంటెస్టెంట్ లోపలికి వచ్చినప్పుడు ఏదో ఊహించి వస్తారు కానీ లోపల వీళ్ళకి తెలియకుండా చాలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేశారు. జీనీ నాగార్జున వచ్చి ఏమన్నాడు, నీకేం కావాలంటే అది ఇస్తా, కానీ కోరుకునే ముందు జాగ్రత్త, ఎందుకంటే నీకు అది లిమిట్ లేకుండా ఇస్తా. ఇక్కడ మీకు ఏంటంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అర్థమవుతుంది ఎకనామిక్స్కి వెళ్తే. ఇప్పుడు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఎలా అంటే, ఒక బాగా ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక యాపిల్ పండిస్తా, అంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని చెప్పడానికి, లిమిటెడ్ అని చెప్పడానికి ఈ ఉదాహరణ తీసుకున్నాడు. ఒక యాపిల్ ఇస్తావు మంచి ఆకలితో ఉన్నాడుకి, కడుపు నిండా తింటాడు. రెండో యాపిల్ ఇస్తావు, మొదటి యాపిల్ తిన్నంత ఇదిగా దీన్ని తినలేడు, ఎందుకంటే ఆల్రెడీ నీకు యాపిల్ రుచి తెలిసిపోయింది, ఎలా ఉంటుందో తెలిసిపోయింది, నీ ఆకలి కూడా మ్యాక్సిమం తీరింది. సో ఇలా ఉంటుంది. మూడో యాపిల్ ఇస్తావు వాడికి, సో ఇట్స్ ఓకే కడుపు నిండిపోయింది. నాలుగో యాపిల్ ఇస్తావు, కడుపు బాగా నిండిపోయింది. ఐదో యాపిల్ ఇస్తావు, ఇక్కడ దాకా వస్తుంది. ఆరో యాపిల్ ఇస్తావు, ఇప్పుడు దోకు వస్తుంది. ఏడోది కూడా కుక్ చేసేసరికి ఉన్నది కాస్త బయటకు వస్తుంది. అర్థమైందా? లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. మనిషికి నువ్వు ఏదైనా సరే విపరీతంగా ఇస్తున్న కొద్దీ ఫస్ట్ ఉన్న తృప్తి సెకండ్ దాంట్లో ఉండదు, థర్డ్ దాంట్లో ఉండదు, ఫోర్త్ దాంట్లో ఉండదు అనేది దాని కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఆ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది యాపిల్లో వర్కౌట్ అన్నిట్లోనూ వర్కౌట్ అవుతుంది, కానీ అది రాంగ్ అంట నేను. ఎందుకంటే ఎవరికైనా అది వర్తిస్తుందేమో కానీ తాగుబోతుకు వర్తించదు. వాడికి నువ్వు ఫస్ట్ పెగ్ ఇస్తావు, సెకండ్ పెగ్ ఇస్తే ఇంకా కోరిక పెరుగుద్ది ఇంకా తాగాలని, థర్డ్ పెగ్కి ఇంకా పెరుగుద్ది, ఫోర్త్కి ఇంకా పెరుగుద్ది. సో ఈ ఫార్ములా, ఎకనామిక్స్ ఫార్ములా ఇప్పటిదాకా మహామహులు ఎంఏ ఎకనామిక్స్లో పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ ఫాలో అయ్యే ఫార్ములా ప్రపంచం మొత్తానికి అప్లికబుల్ అవుతుంది, కానీ ఒక తాగుబోతుకు మాత్రం అప్లికబుల్ అవ్వదు. ఓకేనా? ఇలాగే ఇప్పుడు బిగ్ బాస్ నువ్వు నాగార్జున ఏమన్నాడు, అన్లిమిటెడ్గా ఇస్తా నువ్వు ఏది కోరుకున్నా, కానీ కోరుకునే ముందు ఆలోచించుకో, నువ్వు అది అవన్నీ తీసుకోవాలి మరి ఖచ్చితంగా, నువ్వు ఏం కోరుకుంటావో నీ ఇష్టం. ఆ టైప్ ఆఫ్ సెగ్మెంట్ని దీంట్లో పెట్టాడు. మరి ఇప్పుడు కంటెస్టెంట్స్కి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు,
వాళ్ళ కోరికని ఎంతవరకు తీర్చుకోగలరు, ఆ విపరీతంగా ఇచ్చేదాన్ని ఎలా తట్టుకోగలరు అనేది ఈ షోలో చూడబోతున్నాం అన్నట్లుగా ఉంది. నెక్స్ట్ సీజన్ 8ని ఆ డిజైన్ ఫస్ట్ అన్లిమిటెడ్గా చేశారు, ఇన్ఫినిటీ, తర్వాత 8 చేశారు. అంటే అదే అన్లిమిటెడ్, ఈయన చెప్పారు లిమిట్లెస్. సో ఇక కంటెస్టెంట్ ఎలా ఉండబోతున్నారు అంటే, ఆల్రెడీ బయట మనకు వినబడే పేర్లు బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఎందుకు బయట వినబడుతున్నాయి ఈ పేర్లు అంటే, ప్రతిసారి సామాజిక మాధ్యమాలలో ఎవరైతే బాగా పాపులారిటీ సంపాదించుకుంటారో వాళ్ళని మాత్రమే పంపిస్తారు హౌస్లోకి అనేది మనకు తెలుసు. అండ్ అంటే సోషల్ మీడియాలో బాగా, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన పేరు కుమారి ఆంటీ. కుమారి ఆంటీ అనేది అనుకోకుండా ఎవరికో బిల్లు చెప్తూ ఆ రీల్ని కాస్త వాళ్ళు బయట పెడితే ఫేమస్ అయిపోయింది. అందరు ఆవిడ దగ్గర తినడానికి పరుగులు తీశారు. అసలు నువ్వు ఒక్కసారి తినడానికి అంటే లైన్ కట్టడం మరి ఒక ఆ రోజుల్లో బుక్ మై షో లేని రోజుల్లో హిట్ సినిమా కూడా అంత లైన్ ఉండదు సూపర్ స్టార్ సినిమాలకు కూడా. ఇప్పుడు అంత ఫేమ్ వచ్చింది అండ్ మిగతా షాప్ వాళ్ళు కూడా బాగా చిరాకు పడే రేంజ్కి వచ్చింది. అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం, పోలీసులు కూడా రంగంలోకి దిగడం, ఈమె షాపును లేపించేయాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డే సపోర్ట్ చేయడం, ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆమెను మళ్ళీ వీళ్ళు రకరకాలుగా వాడుకుంటున్నారు, టీవీలలో సీరియల్స్లలో బ్రాండ్ అంబాసిడర్గా కొన్ని జబర్దస్త్ లాంటి షోలో వాడుతున్నారు. ఇట్లా ఫేమ్ అయ్యి టీవీలలో ఇంటర్వ్యూలలో షోలలో జబర్దస్త్ షోలలో తిరిగే వాళ్ళని బిగ్ బాస్లో చూస్తాం మనం. అట్లాగే శివ చాలామంది వచ్చారు, ఒకరిద్దరు కాదు బోల్డ్ అంతమంది, గంగవ్వ కానీ అంతే కదా. అందుకు ఈవిడ వెళ్తుందేమో అంటున్నారు. కానీ కుమారి ఆంటీ యాక్చువల్గా చెప్పాలి అంటే బిగ్ బాస్ రూల్ ప్రకారంగా, ఇండియన్ టెలివిజనే కాదు వరల్డ్ టెలివిజన్ బిగ్ బాస్ రూల్, బిగ్ బ్రదర్ ఇక్కడ బిగ్ బాస్, అన్ని లాంగ్వేజెస్లో ఎప్పుడు కూడా ఒక షెఫ్ని పంపరు. ఇప్పుడు మాస్టర్ షెఫ్ కూడా ఎండమోల్షైన్ వాళ్ళదే, సేమ్ వీళ్ళదే. నువ్వు సూపర్ సింగర్లో వచ్చిన సింగర్ని తీసుకుంటావు, డ్యాన్స్ షోలో వచ్చే ఫేమస్ డ్యాన్సర్ని తీసుకుంటావు, కామెడీ షోలో వచ్చే ఫేమస్ కమెడియన్ని తీసుకుంటావు, కానీ షెఫ్ షోలో వచ్చే షెఫ్ని తీసుకెళ్ళవు. ఎందుకంటే వీళ్ళ కాన్సెప్ట్కి అది విరుద్ధం. తెలియని వాళ్ళందరినీ ఒక అడవిలోకి వదిలితే అక్కడ ఉన్న కనీస వనరులను ఉపయోగించుకుంటూ నువ్వు నీ జీవనాన్ని కొనసాగించాలి. వీళ్ళందరూ కలిసి వండుకొని ఏదో ఒకటి చిప్స్ చేసుకో, ఆమ్లెట్లు వేసుకో, రొట్టె చేసుకో, నీ ఇష్టం. నువ్వు షెఫ్ను పంపావనుకో అందరూ ప్లేట్లు పట్టుకుంటారు, ఆవిడందరికీ వడ్డిస్తాను, ఆయన అన్నా బాగున్నారా అని చెప్పి వడ్డించేస్తుంది. అందరు కడుపు నింపుతావు, చక్కగా పుష్టిగా తయారవుతారు. నెక్స్ట్ ఆవిడ సడన్గా ఒకరోజు ఎలిమినేట్ చేసి బయటకు పంపించేస్తావు, అప్పుడు వీళ్ళందరూ ఎమోషన్లు హర్ట్ అవుతాయి, జనాల ఎమోషన్లు కూడా హర్ట్ అవుతాయి. అందుకని పంపరు బేసిక్ ఇట్లాంటి వాళ్ళని. షెఫ్ అనే వాళ్ళకి ఈ షోకి విరుద్ధం. మరి తెలీదు, ఇన్ కేస్ ఒకవేళ ఇలా ఉంటే ఎలా ఉంటుందో చూద్దామని కూడా పంపవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ట్రాన్స్జెండర్స్ని పంపుతారు, గేని పంపుతారు, కపుల్ని పంపుతారు, మొగుడు ఇద్దరు పిల్లల్ని పంపుతారు. ఆల్రెడీ డైవర్స్ తీసుకున్న సెలబ్రిటీలు ఉంటారు కదా, వాడిని వీని ఇద్దరిని లోపలేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి షోలో. కుక్కని కూడా పంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ కుమారి ఆంటీని మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయొద్దు. ఇక అలాగే అనుకోకుండా ఫేమస్ అయినటువంటి బరిలక్క, ఆమె ఇన్స్టాగ్రామ్లో రీల్లో ఫేమస్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చి అండ్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ చాలా బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తా, ఇంటర్వ్యూలు ఇస్తా, ఆవిడదో దారి. అండ్ అలాగే ఈ కుషితా కులప్పు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే ఎందుకు వచ్చావని అడిగితే ఏదో మిరపకాయ పచ్చి తిండానుకో, ఆవకాయ పచ్చి తిండానుకో, లేదా ఉగాది పచ్చడి తిండానుకో వచ్చానడిగి చెప్పింది కదా అలాంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళకి అవసరం నిజంగా షో, ఎందుకు చెప్పనా, బయట కొన్ని పాపం ఆవిడకి ఏదో ఉంది కదా, వాడిని అపవాదులు అపోహలు దులుపుకునే కార్యక్రమం కదా బిగ్ బాస్, రియాలిటీ చూపిస్తుంది, కొంచెం అవసరం. వాళ్ళు వస్తే తప్పులేదు. ఇకపోతే వేణుస్వామి, చాలామంది ఆయన పేరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్తారు. ఇప్పుడు కూడా సీజన్ 3లో ఒక టారో రీడర్ని పంపించారు. అండ్ లాస్ట్ సీజన్ 6 అనుకుంటా స్వామి ఓం అనే ఒక ఆయన చాలా రచ్చ చేశాడు. అంతకుముందు కూడా రాధా వై ఇట్లా చాలామంది ఇట్లాంటి సన్యాసుల్ని స్వామీజీలను తీసుకెళ్ళి అందులో పెట్టిన దాఖలాలు అయితే ఉన్నాయి. అలా వేణుస్వామిని పెట్టవచ్చు, ఎందుకంటే సీజన్ 2లో హేతువాదిని పెట్టారు కదా. అలా ఇక అట్లాగే విలేజ్ షో నుంచి వచ్చే వాళ్ళు ఒకరిని, శ్రీకాకుళం యాస మాట్లాడేవాళ్ళు, కడప యాస మాట్లాడేవాళ్ళు, ఇలా అన్ని ప్రాంతాల నుంచి ఒకరొకరిని తీసుకుంటారు. అందులోనూ ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని, ఇలాంటి వాళ్ళని కూడా తీసుకుంటారు, అసలు దేవుని నమ్మని వాళ్ళని ఒకరిని, అన్ని రకాల వాళ్ళని తీసుకెళ్ళి హౌస్లో పెట్టే కాన్సెప్ట్. ఓ ఫేమస్ యాంకర్, ఓ ఫేమస్ కొరియోగ్రాఫర్ అంటే క్రాఫ్ట్స్ గురించి మాట్లాడితే, ఒక జబర్దస్త్ నుంచి ఒకరు, ఒక విలేకరి, ఎనీ జర్నలిస్ట్ హూఎవర్ ఇట్ ఈస్, ఇట్లా అన్ని క్రాఫ్ట్ నుంచి ఒకరు ఒకరు ఏరి ఈ కాన్సెప్ట్ ద్వారా డిజైన్ చేసి అందులోకి తోలుతారు.
అండ్ దానివల్ల కూడా జనాలు ఎంటర్టైన్ అవుతారు, వీళ్ళందరూ ఇప్పుడు ఒకరికొకరికి రిలేషన్ లేదు. ఇప్పుడు నువ్వు అడవిలోకి వెళ్ళావంటే నీ టీమే వెళ్తుంది, ఎవరికి సంబంధం లేని వృత్తి కానీ అసలు వాళ్ళకి ఎలాంటి రిలేషన్ లేని వాళ్ళని లోపలి తోలితే వీళ్ళు ఎలా ఉంటారని చూడడం ఈ కాన్సెప్ట్. కానీ బయట వీళ్ళందరూ ఫ్రెండ్స్గానే ఉంటారు, లోపలికి వెళ్ళి ఏం తెలియని యాక్ట్ చేస్తూ ఉంటారు, అప్పుడే పరిచయం అయినట్టు ఏదో తెలియదు. ఈ యాక్టింగ్ అంతా వారం 10 రోజుల తర్వాత బయటపడతా ఉంటుంది, అది మనం చూస్తూనే ఉన్నాం. సో బిగ్ బాస్ షో మాత్రం ఈసారి ఫస్ట్ సీజన్ లాగా, ప్రతిసారి అందరూ అనుకుంటూనే ఉంటారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని, లాస్ట్కి ఆడు వీళ్ళు కాకుండా ఎవరెవరో వస్తూ ఉంటారు, వాళ్ళని అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. సో కొంచెం ఫేమ్ ఉన్న కంటెస్టెంట్ అని తెస్తే నిజంగా సీజన్ 8 ఫస్ట్ సీజన్ లాగా నిలబడే అవకాశం అయితే ఉంది. ఎందుకు హోప్ పెట్టుకున్నాము అంటే ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి అన్ని సీజన్స్ టీజర్స్ ట్రైలర్స్ కంటే ఈ గ్లిమ్స్ చాలా బాగుంది, నీట్గా రిచ్గా అందంగా కొత్తగా డిజైన్ చేశారు, క్రియేటివిటీగా డిజైన్ చేశారు. అంటే పజిల్స్ ఉంటాయి చాలామంది, దాన్ని డీ కోడ్ చేస్తే కానీ ఏదో అర్థం కాదు, లోతుగా పరిశీలిస్తే ఏవేవేవో అర్థాలు ఉంటాయి, అలా డిజైన్ చేశారు ఈ ప్రోమోని. సో ఇలాగే హౌస్ కూడా డిజైన్ చేస్తారేమో కొంతమంది అపోహలు. డూప్లెక్స్ ఉంటుంది ఫస్ట్ హౌస్, ఇప్పుడు అది కొత్త కాన్సెప్ట్ కదా, డూప్లెక్స్ హౌస్ ఉంటుంది లోపల నుంచి పైన కుంపటి పైన కింద కుంపటి కిందే, ఇట్లాంటివి ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ, 2 హౌజెస్ ఉంటాయా, ఒకే హౌస్ ఉంటుందా, లేకపోతే దీన్ని ఏమంటారు రెగ్యులర్గానే ఉంటుందా. అండ్ ఇంకొకటి దీనికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లీక్స్. బేసికల్లీ ఈ కొంప ఉండేది ఇక్కడే నడిబొడ్డున జూబ్లీ హిల్స్లో అనుకున్న స్టూడియో, ఆ పక్కనున్న సాఫ్ట్వేర్ ఆఫీసులు అందరికీ జస్ట్ ఇట్లా చూస్తే కనబడుతూ ఉంటుంది. పొద్దున్న లేస్తే కృష్ణానగర్ ఇంద్రానగర్ గడ్డ మీద ఉండే వాళ్ళందరికీ వీళ్ళ మార్నింగ్ సాంగ్ ఏం వేశారో తెలుస్తుంది, వాళ్ళ టాస్క్లు ఏం పెట్టారో తెలుస్తుంది, మండే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా ముందే తెలిసిపోతుంది బయటికి వచ్చేసి. సౌండ్ వస్తుంది అంత ఈజీగా ఏమి ఉండదు. సో ఇట్లా లీక్స్ వస్తాయి. ఫస్ట్ సీజన్ ఎక్కడో లోనావాలాలో పెట్టారు, అలా పెడితే ఎలిమినేట్ అయిన వాడు ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు ఎవరు ఎలిమినేటో మనకు తెలిసేది కాదు, అట్లా ఉండేది ప్రతిసారి. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ముందే అన్ని లీక్లు అయిపోయేసరికి షో మీద కొంచెం ఇది తగ్గిపోతుంది. ఇప్పుడు సాటర్డే ఎలిమినేట్, 2 ఎపిసోడ్స్ సాటర్డే షూట్ అవుతుంది, సండే కల్లా మనం యాక్చువల్గా క్యూరియస్గా చూస్తాం ఎవరు ఎలిమినేటెడా అని. కానీ సాటర్డే రోజు పేర్లు వచ్చేస్తే ఆఫ్టర్నూన్ కల్లా వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొడుతూ ఉంటాయి, మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం వీళ్ళు ఎలిమినేట్ అయ్యారంట ఇలా అంట అలా అంట అని చెప్పేసి. సో లీక్స్ లేకుండా జాగ్రత్త పడి అండ్ కంటెస్టెంట్స్ విషయంలో జాగ్రత్త పడి మంచి ఫేమ్ ఉన్న వాళ్ళని, వాళ్ళకంటూ ఒక స్టేటస్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే నిజంగా ఈ షో ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్స్ కంటే కూడా హిట్ అయ్యే అవకాశం.